అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఉండేటువంటి ఇతర పంటలు మొత్తం సాగు కూడా లాభసాటి ఉండాలి, ఇది ఆకర్షణీయంగా ఉండాలి. ఒక ఇంచు భూమి ఖాళీ ఉండవద్దు, బీడు పడవద్దు, ఒక మనిషి ఖాళీగా ఉండవద్దు. ప్రతి చేతికి పని రావాలి, ప్రతి చేనుకు పంట పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉండాలి. ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉచిత సాగునీళ్లు కానీ, ఉచిత కరెంటు కానీ, ఎదురు పెట్టుబడి కానీ, బీమా కానీ, పంటల కొనుగోళ్లు కానీ, ఇవన్నీ మనసు మీద తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ కానా మనకి ఇవ్వకపోయినా ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లోకి వెళ్లే ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ అమలైనటువంటి పథకాల మూలంగా, ఇక్కడ బాగుపడుతున్నటువంటి వ్యవసాయం మూలంగా, ఇక్కడ నిలబడ్డ వ్యవసాయం మూలంగా ఖచ్చితంగా దేశంలోని ఇతర ప్రాంతాల రైతులు కూడా ఆలోచిస్తారు. మరి తెలంగాణలో రైతు బాగుపడుతున్నప్పుడు మేమెందుకు బాగుపడకూడదు, మా రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎందుకు బాగు చేయరు మమ్మల్ని అని చెప్పి రైతాంగం నుంచి ప్రశ్న వస్తాయి తప్పకుండా. రేపు ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి కేంద్రంలో రాజకీయాలు చేసేటువంటి పార్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సిద్ధంగా ఉండాలి. చేస్తే తెలంగాణ మోడల్ను అమలు చేయాలి వ్యవసాయ రంగంలో, లేదంటే దిగిపోవాలి. వేరే ప్రత్యామ్నాయం లేదు రాబోయేటువంటి రోజుల్లో. దేశ రాజకీయ వ్యవస్థలో జరిగే మార్పు ఇదే కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు సానుకూల విధానాల మూలంగా జరుగుతున్నటువంటి పనులను మనం కాపాడుకుంటూనే ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూనే మనలాగా ఈ దేశంలోని రైతాంగం అంతా కూడా బాగుపడడం కోసం మనం అభిలషించాలి, ఆకాంక్షించాలి. మనం ఖచ్చితంగా ఈ దేశ రైతాంగం పురోగమించడానికి, బాగుపడడానికి మన శక్తి మేరకు మనం యథాశక్తి ఎవరికి తోచిన రైతుల్లో వాళ్ళు ఈ దేశంలో రైతు ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. ఇక్కడ రాబోయేటువంటి ఫ్యాక్టరీ వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఒకవేళ వారి వెసులుబాటు సమయం కనుక అనుమతిస్తే స్వయంగా వారే రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఏదేని కారణాల చేత ముఖ్యమంత్రి గారికి వీలు పడని పరిస్థితి ఉంటే జిల్లా మంత్రి, జిల్లా శాసనసభ్యులు, జిల్లా ఎంపీలతో మాట్లాడుకుని ప్రోగ్రాం ఖాయం చేసి అతి త్వరలోనే వీలైనంత త్వరలోనే వచ్చి ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెట్ ఆయిల్ పామ్ తోటలు వేయడానికి ఈ సంవత్సరానికి మనం ఇచ్చినటువంటి టార్గెట్ను ఖమ్మం జిల్లా 100కి 100 అచీవ్ అయింది కాబట్టి జిల్లా ఉద్యాన శాఖకు, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సంబంధిత శాసనసభ్యులు, సంబంధిత మంత్రి గారికి, పార్లమెంట్ సభ్యులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా శుభాకాంక్షలు. దీనికి ముందుకొచ్చి పూనుకున్నటువంటి రైతులకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.